ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏఎంవీఐ హరిచందర్ ప్రసాద్. ఇక పరిమితికి మించి ప్యాసింజర్లను బస్సులో ఎక్కించి ప్రయాణం కొనసాగించినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి యూపీలోని ఫరీదాబాద్ కు ఓవర్లోడ్తో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక 30 సీటర్ కెపాసిటీ గల బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. గంజల్ టోల్ గేట్ చెక్కింగ్ పెడితే ఇవాళ మాకు ఒక 30 సీటర్ కెపాసిటీ బస్సు 60 మంది డబల్ తీసుకెళ్తుంది అని చెప్పి మాకు దొరికింది. కేసు ఇన్స్ట్రక్షన్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గోపాల శ్రీనివాస్ సార్ ఇన్స్ట్రక్షన్ ద్వారా, ఆర్టీఓ అజయ్ కుమార్ రెడ్డి సార్ ఇన్స్ట్రక్షన్ ద్వారా మేము ఇన్స్ట్రక్షన్ పెట్టడం జరిగింది. బస్సెస్ని సీజ్ చేస్తున్నాము. ఓవర్లోడ్ ప్యాసింజర్స్ని బాగా ఇబ్బంది పెడుతున్నాము, కేసు బుక్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇట్లాంటి వెహికల్స్ సెకండ్ అఫెన్స్